ం వాగర్ధావసంవృత్త వాగర్ధప్రతిపత్త జగదరౌ వందే పార్వతీ పరమేశ్వర ఓం ఆదిత్య సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రషణిభ్య రాఘవే కేతవే నమ ఆదిత్యా నవగ్రహదేవతర బ్రహ్మణే నమో నమ శివాజ గురవే నమ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారము నేను మీ హరిహర ప్రతీ నెలా కూడా తెలుసుకుంటూ వస్తున్నటువంటి రాశి ఫలితాల కార్యక్రమంలోను రెండు వేల ఇరవై మూడవ సంవత్సరము అక్టోబర్ నెల ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతున్నది మీ రాశి వారికి ప్రత్యేకించి యొక్క మాసంలో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏమిటి చేసుకోవాల్సినటువంటి పరిష్కార మార్గాలు ఏమిటి ఏ విధమైనటువంటి శుభయోగాలు అదృష్ట యోగాలు యోగించబోతున్నాయి అనేటువంటి విషయాన్ని సవిస్తరంగా ఈ యొక్క వీడియోలో మాట్లాడుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ముందుగా గ్రహస్థితిని గమనిస్తే కనుక ఈ యొక్క నెలలోనూ మేషంలో రాహువు చంద్రుడు గురుగ్రహ సంచారము విశేషంగా ఏంటంటే కనుక ఈ నెలలో గురువు వక్రీభావ స్థితి కనపడుతున్నది అదేవిధంగా చూసుకుంటే కనుక సింహంలో శుక్రుడు యందు రవి కుజ బుధ గ్రహ సంచారములు తులయందు కేతుగ్రహ సంచారము కు యొక్క యందు శనిగ్రహ సంచారం వక్రీభావ స్థితిలోను ఈ యొక్క గ్రహ సంచారాన్ని బట్టి ఈ యొక్క మాసంలో మీకు కలగబోయేటువంటి శుభ అశుభ యోగాలు అనేటువంటిది ఏ విధంగా యోగించబోతున్నాయి అనేటువంటి విషయాన్ని ఈ వీడియోలో సవిస్తరంగా మాట్లాడుకునేటువంటి ప్రయత్నం చేద్దాం మేషరాశి వారికి యొక్క నెలల మనం చూసుకుంటే కనుకను గృహస్థితి రీత్యాను ప్రత్యేకంగా మాట్లాడాల్సినటువంటి ఏంటంటే కనుక గురువక్రీభావస్థితి ఈ యొక్క గురు గురువక్రీభావస్థితి వల్లను మేషరాశి వారికి ఈ నెలలో కొన్ని ప్రతిబంధకాలు ఎదురవ్వబోతున్నాయని చెప్పేసి మనం మాట్లాడాలి ముఖ్యంగా చూసుకుంటే కనుక వృత్తిపరంగా వ్యాపారపరంగా ఉద్యోగపరంగా ఉన్నటువంటి విషయాల గురించి మనం మాట్లాడుకోవాల్సి వస్తే కనుక ముఖ్యంగా ఉద్యోగస్తులకు ఈ యొక్క సమయం అనేటువంటిది కొంతమేరకు ఇబ్బందికరమైనటువంటి వాతావరణాన్ని కలిగించబోతున్నది అని చెప్పేసి మనం మాట్లాడుకోవాలి అంటే గత ఏప్రిల్ నుంచి కూడా మనం చూసుకుంటే కనుక హెచ్చు తగ్గులైనటువంటి ఫలితాలే కనపడుతూ ఉన్నాయి మేషరాశి వారికి అయితే దీనికి తోడు ఏంటంటే కనుకను మొన్న జరిగినటువంటి గురువు స్థితి వల్ల వక్రీభావం అంటే ఏం లేదండి మామూలుగా ఈ యొక్క గ్రహాలన్నీ కూడాను క్లాక్ వైజ్గా తిరుగుతుంటాయి యాంటీ క్లాక్ వైజ్గా మనకి ఎప్పుడైతే కనుక ఒక గ్రహం అనేటువంటి సంచరిస్తుంటుందో దాన్ని స్థితి అని చెప్పేసి మనం పిలుస్తూ ఉంటాం దానివల్ల ఏందంటే కనుకను శుభ ఫలితాలు కలిగించాల్సినటువంటి గ్రహము వ్యతిరేకమైనటువంటి ఫలితాలను కలగజేస్తుంది గురువు మన యొక్క జీవితంలో ఉన్నతిని అదేవిధంగా వృత్తి వ్యవహార పరంగాను మంచి ఐశ్వర్యాన్ని మన యొక్క కెరియర్ పరంగాను మంచి ఎదుగుదలను కలగజేసేటువంటి గ్రహం ఎప్పుడైతే కనుక గురు గురువు యొక్క వక్రీభావ స్థితిలోకి చేరుతున్నారో అండి కార్యాభంగం వాటిల్లుతుంది అని చెప్పేసి శాస్త్రం చెప్తుంది కార్యాభంగం అంటే కనుకను పూర్తిగా మీరు ఏదైతే కనుకను ఎఫెక్ట్గా ఏదే పని మీద అయితే కనుక మీరు శ్రద్ధను పెట్టి చేద్దామని చెప్పేసి అనేక ప్రయత్నాలు చేస్తుంటారో వాటిల్లోనే అనేక విఘ్నాలు వాటిల్లుతుంటాయి లేదు మీరు కష్టపడి ఎంతో పని చేస్తుంటారు దానికి రావాల్సినటువంటి ప్రతిఫలం మీ చేతికి దక్కదు ఈ విధమైనటువంటి సమస్యలన్నీ కూడా ఈ యొక్క గురువు వక్రీభావ స్థితిలో మనకి ఏర్పడుతూ ఉంటాయి ఈ యొక్క గురువు వక్రీభావ స్థితి వల్లను మీకు లగ్నస్థానంలోనూ రాహుతో కూడినటువంటి గురువు ఇలా చేయడం వల్లను మీ ప్రవర్తనలో కూడాను చాలా మార్పులు వస్తూ ఉంటాయి తొందరగా ప్రతిదానికి రియాక్ట్ అవుతూ ఉండడం కోపం ఎక్కువగా ఉండడం మాట మీ అదుపులో లేకపోవడం ఇలాంటి మొదలైనటువంటి సమస్యలు కూడాను ఎందుకంటే గురువు యొక్క బలం ఇక్కడ పరిపూర్ణంగా తగ్గిపోయింది రాహు యొక్క ఇంపాక్ట్ అనేటువంటిది మీ మీద ఉన్నది కాబట్టి ఈ యొక్క సందర్భంలోనూ మీరు వ్యవహరించేటువంటి ప్రతి పనిలో కూడాను ఆచితూచి మీరు అడుగు వేయడం చాలా మంచిదండి అదేవిధంగా మీరు వెళ్ళేటువంటి ముఖ్య కార్యక్రమాల్లో కూడాను కార్యాభంగం వాటిల్లుతుంది ఖర్చుతో కూడినటువంటి ప్రతి పని కూడాను ముందుకు జరుగుతూ ఉంటుంది అయితే ఉద్యోగస్తులకు ఈ మాత్రం ఒత్తిడి ఉంటే కనుక వ్యాపారస్తులకు ఏంటంటే కనుకను స్తంభించుకుపోతాయి పనులన్నీ కూడా అటు ఆర్థిక పరంగా కానివ్వండి లేకపోతే వ్యవహార పరంగా కానివ్వండి మీరు వేసేటువంటి అడుగుల్లోనూ ఎప్పటికప్పుడు చికాకు వేస్తూనే ఉంటుంది ఎప్పుడు సులువుగా అయిపోయేటువంటి పని కూడాను ఈ యొక్క నెలలో కొంతమేరకు మిమ్మల్ని ఇబ్బందికరమైనటువంటి వాతావరణాన్ని గురి చేస్తూ ఉంటుంది ఎప్పటి వరకు అంటే కనుకను ఒక మాటకి చెప్పాలంటే కనుక ఈ నెలాఖరి వరకు కూడాను మీకు ఉన్నటువంటి లానే గోచరిస్తుంది ఈ నెలలో ఎలాంటి అనవసరమైనటువంటి స్టెప్స్ తీసుకోవడం అంత మంచిది కాదు ఎలా ఉందో అలా మీ యొక్క వ్యవహారాలను కొనసాగించడం మీకు ఎంతో మంచిది అటు రీత్యా కానివ్వండి లేకపోతే ఇటు వ్యాపార రీత్యా కానివ్వండి ఉద్యోగంలో కూడా నువ్వు వేరే ఉద్యోగానికి ప్రయత్నం చేద్దాం వేరే ఆపర్చునిటీస్ వస్తున్నాయి కదా వాటి మీద దృష్టి పెడదాము అంటే ప్రమోషన్ గురించి ప్రయత్నం చేయడం ఇలాంటి ఏ యొక్క మేజర్ స్టెప్ అయినా సరే ఈ నెలలో అవాయిడ్ చేయడం చాలా మంచిది ఎందుకంటే వచ్చే నుంచి మీకు చాలా బాగుండబోతుంది గ్రహస్థితి అనుకూలమైనటువంటి కాలం భవిష్యత్తు ముందు ఉంది కాబట్టి కేవలం ఈ యొక్క నెల మాత్రము కళ్ళు మూసుకునేసి మీ యొక్క వ్యవహారం ఏదైతే ఉంటుందో ఇప్పటికే మీకు ఆటోమేటిక్గా అర్థమైపోయింది పరిస్థితి ఎందుకంటే గత వారం నుంచే ఈ యొక్క గురువు వక్రీభావస్థితి యొక్క ప్రభావం సంపూర్ణంగా మీ మీద చూపిస్తూనే ఉంది కాబట్టి ఈ నెలలో కూడాను అదే పరిస్థితి కొనసాగుతూ ఉంటుంది ఒత్తిడి పెరుగుతుంది పై అధికారుల యొక్క ఒత్తిడి పెరుగుతుంది ఉద్యోగ సమస్యలు పెరుగుతూ ఉంటాయి కాబట్టి ఇవన్నీ కూడాను దృష్టిలో ఉంచుకుని మీరు తీసుకోవాల్సినటువంటి తగు చర్యలన్నీ కూడాను ముందుకు తీసుకెళ్తే కనుక మీ భవిష్యత్తుకు చాలా మంచిది అని చెప్పేసి ఇక్కడ సూచించేటువంటి విషయం ఇక విద్యార్థుల యొక్క విషయాన్ని గమనిస్తే కనుక విద్యార్థుల్లో ఏకాగ్రత పూర్తిగా తగ్గిపోతుందండి ఎందుకంటే మామూలుగానే గురుచండాల యోగంలో ఉన్నప్పటి నుంచి విద్యాపరంగానూ ఎదుగుదల సరిగ్గా ఉండదు దానికి తోడు ఏంటంటే కనుక గురువు స్థితి వల్లను పిల్లలకి ఏంటంటే కనుక విద్యాపరమైనటువంటి ఆటంకాలు ఇబ్బంది పెడుతూ ఉంటాయి ఉన్నత విద్యలను అభ్యసించేటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారికి చాలా ఇబ్బందులు ఉంటాయని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు పోటీ రంగ పరీక్షల్లో కూడాను సరైనటువంటి రిజల్ట్స్ అనేటువంటివి రాకపోవచ్చు అదేవిధంగా చూసుకుంటే కనుక విదేశీ విద్య గురించి కానీ లేదు విద్యారంగంలో కూడాను ఉన్నతమైనటువంటి స్థానానికి చేరాలనేటువంటి ప్రయత్నం చేసేటువంటి వారు కొన్ని రోజులు మీరు ప్రయత్నాన్ని పోస్ట్ పోన్ చేసుకోవడం చాలా మంచిది ఈ సమయంలో చేసేటువంటి ఏ పనైనా సరే దెబ్బనే తగిలిస్తుంది అని చెప్పేసి బాగా గుర్తుంచుకోవాలి మేషరాశి వారు అయితే ఈ యొక్క సమయంలోను ఎవరికి కొంత మేరకు అనుకూలత అంటే గనుకను ఎవరైతే కనుక అగ్రికల్చర్ యొక్క విద్యల ఎందు ఉన్నారో వారికి మాత్రం కొంత మేరకు అనుకూలమైనటువంటి ఫలితాలు అయితే కనుక ఉండబోతున్నాయి పోటీ రంగ పరీక్షల్లో కానీ లేకపోతే కనుక మీరు ఏదైతే కనుకను ఉద్యోగ రీత్యాను మీరు ఇంటర్వ్యూస్కి అటెండ్ అయ్యి ఉన్నారో వాటి నుంచి మీరు అనుకున్నటువంటి స్థాయి అయితే కనుక మీకు దక్కకపోవచ్చు అలాగే విదేశీయానం అనుకునేటువంటి వారికి మాత్రం ఇది అనుకూలమైనటువంటి కాలం అండి విదేశీయానం గురించి వీసా వంటి ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో ఈ నిరాకర లోపల వాటిలోనూ మంచి ఫలితాలు అయితే కనుక మీరు చెవి చూడవచ్చు ఇక కుటుంబ వ్యవస్థ గురించి మనం గమనిస్తే కనుక కుటుంబ వ్యవస్థలో కూడాను మీ చెప్పాను కదండి ఈ సమయంలో ఏంటంటే కనుకను మీకు చాలా త్వరగా కోపం వస్తుంది చిన్న మాటే అది రెగ్యులర్గా మీరు మాట్లాడుకునేటువంటి మాట అయినా సరే ఏదో మీకు విసుగ్గా అనిపించడము చిరాగ్గా అనిపించడం అవతల వ్యక్తి మీద మీ యొక్క కోపాన్ని మొత్తం కూడా చూపెట్టడం తర్వాత అయ్యో అనవసరంగా ఆ మాట అన్నానే అనేటువంటి ఆలోచనలతో మీరు బాధపడడం ఇలాంటి వాతావరణమే ఎక్కువగా ఈ సమయంలో మీ ముందు ఉంటుంది కాబట్టి కుటుంబ సభ్యులతో వ్యవహరించేటువంటి సమయంలో కొంచెం సామరస్యాన్ని పాటించేటువంటి ప్రయత్నం చేయండి మిగతా అవన్నీ కూడా చాలా చక్కగా ఉన్నాయండి మీ పెద్దల యొక్క ఆరోగ్య విషయంలో కూడా అంతకు జాగ్రత్తలు తీసుకోవాలి ఆరోగ్య వ్యవహార పరంగా కూడా కొంచెం శ్రద్ధ వహించడం అనేటువంటిది చాలా మంచిది ఉదర సంబంధితమైనటువంటి అనారోగ్యములతో ఇబ్బంది పడేటువంటి వాతావరణం అయితే కనుక కనపడుతూ ఉన్నది అయితే మీ యొక్క జీవిత భాగస్వామి యొక్క అండదండలు మాత్రము సంపూర్ణంగా ఈ యొక్క నెలలో మీకు సహాయ సహకారాలు అందిస్తాయని చెప్పేసి చెప్పుకోవచ్చు మిత్రుల యొక్క సహాయం మీకు ఎంతో బలాన్ని చేకూరుస్తుంది ప్రేమ వ్యవహార విషయాలను కూడా మనం గమనించుకుంటే కనుకను కొంతమేరకు ఎడబాటు అయితే కనుక సుస్పష్టంగా కనపడుతుందండి ఈ యొక్క సమయంలో ఏంటంటే కనుకను మీ యొక్క వ్యవహారాలు నడిపించేటువంటి సమయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవడం మంచిది లేకపోతే కనుక అనవసరమైనటువంటి ఇబ్బందులు చికాకులు అయితే కనుక ఎదురవుతాయని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు ఇక ఆర్థిక వ్యవస్థను గమనించుకుంటే కనుకను పెద్ద లాభాలు వచ్చేటువంటి సూచనలు ఏవి కూడా కనపడట్లేదండి అయితే పంచమంలో శుక్రగ్రహ సంచారం జరుగుతున్నది కాబట్టి ఆకస్మికమైనటువంటి ధనలాభం మాత్రము ఈ యొక్క నెల మధ్యకాలంలోను అది కూడాను కుటుంబ సభ్యుల ద్వారా వచ్చేటువంటిదిగా కనపడుతున్నది మిగతావన్నీ కూడా చూసుకుంటే కనుక సామస్య సామరస్యంగానే ఉన్నది కానీ వైద్య విషయానికి అలాగే కొంత మేరకు మనకి రుణ సంబంధమైనటువంటి విషయాలకు మాత్రము ఖర్చులు ఎక్కువయ్యేటువంటి సూచనలు ఉన్నాయి కాబట్టి ఆ విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవడం మంచిది ఇక ముఖ్యంగా మాట్లాడాల్సినటువంటి విషయము ఆరోగ్యం ఈ యొక్క సమయంలో ఏంటంటే కనుకను ఆహార వ్యవహార విషయాల్లో చాగు జాగ్రత్తలు తీసుకోవాలండి గురువు వక్రీభావ స్థితిలో ఉండడం వల్ల ఏంటంటే కనుకను ఆహారపరంగా ఫుడ్ పాయిజన్స్ వంటివి జరగడము ఉదర సంబంధితమైనటువంటివి అనారోగ్యములు రావడము జరుగుతూ ఉంటాయి కాబట్టి ఈ నెలలో కూడాను కొంత ఆవా ఆహార వ్యవహార విషయాల్లో తగు జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి రాహు కూడాను ఇక్కడ మనకి జన్మలగ్నంలో కలిసి ఉండడం వల్లను యాక్సిడెంట్స్ వంటివి జరిగేటువంటి సూచనలు ఉన్నాయి కాబట్టి వాహన ప్రమాదాల విషయాల్లో కూడాను తగు జాగ్రత్తలు తీసుకోవాలండి ర్యాష్ డ్రైవింగ్ పనికిరాదు వెళ్ళేటువంటి సమయంలో ముఖ్యమైనటువంటి దూర ప్రాంతాలకు ఏదైనా ప్రయాణం చేసేటువంటి సమయంలో కూడాను ఇష్టదేవతను ఒకసారి స్మరించుకునేసి మీ యొక్క కార్యాల మీద వెళ్ళడం వల్లను కార్యసిద్ధి కలగడం వల్లే కలగడమే కాకుండా క్షేమం కూడాను వాటిల్లుతుంది పూర్తి స్థాయిలో చూసుకుంటే కనుక అండి ఏ యొక్క ముఖ్యమైనటువంటి పనులు కూడా ఈ నెలలో పెట్టుకోకుండా పోస్ట్ పోన్ చేసుకుని ఎలా ఉన్నటువంటి జీవనాన్ని అలా కొనసాగిస్తే గనక సామరస్యంగా ఈ నెల కొనసాగుతుందని చెప్పేసి చెప్పుకోవచ్చు ఈ నెలలో కలిగేటువంటి ప్రతిబంధకాలన్నీ కూడా తొలగడానికి ఏ విధమైనటువంటి దైవారాధన చేయాలంటే కనుక సాయిబాబా వారిని కానీ దత్తాత్రేయ స్వామి వారి యొక్క ఆరాధన చేయడము ఈ నెలలో మీకు సకల విధములైనటువంటి శ్రేయస్సును చేకూరుస్తుందండి అనునిత్యము కూడాను ఓం ద్రామ్ దత్తాత్రేయ నమ అనేటువంటి దత్తనామ దత్తనామస్మరణాన్ని చేసుకుంటూ ఉండండి లేకపోతే ఘోర కష్టాష్టకం అనేటువంటి స్తోత్రాన్ని భక్తి శ్రద్ధలతో అననిత్యం ఒక్కసారి పారాయణం చేసుకోండి తద్వారా ఈ ప్రతిబంధకాలన్నీ కూడా వీడుతాయి అలాగే ఈ నెలలో వచ్చేటువంటి యొక్క నాలుగు గురువారాలు కూడాను మీ దగ్గరలో ఉన్నటువంటి శివాలయంలోను పసుపు రంగు గుడ్డలోను కేజింబావు శనగలను పోసి బ్రాహ్మణులకు దానంగా ఇవ్వండి తద్వారా శుభ కార్యక్రమాల్లో ఉన్నటువంటి విఘ్నాలు వృత్తిపరంగా ఉన్నటువంటి చికాగులన్నీ కూడా తొలగిపోయేసి సకల విధములైనటువంటి శ్రేయస్సు ఈ నెలలో మీకు చేకూరుతుంది ఈ రాశివారు పై తెలిపినటువంటి చిన్నపాటి జాగ్రత్తలు తీసుకుంటూ చెప్పినటువంటి దైవారాధనను చెప్పినటువంటి విధి విధానాలను పాటించుకుంటూ ఈ మాసంలో కలగబోయేటువంటి అరిష్టాలన్నీ కూడా తొలగింపజేసుకునేసి అదృష్ట యోగాలు శుభయోగాలన్నీ కూడా మీకు కలగాలని చెప్పేసి అదేవిధంగా మీరు సంకల్పం చేసుకున్నటువంటి ప్రతీ కార్యక్రమంలో కూడాను ఆ అనుగ్రహం వల్ల సకల విధములైనటువంటి శ్రేయస్సులు సిరి సంపదలు సుఖశాంతులు చేకూరాలని చెప్పేసి మనస్ఫూర్తిగా ఆ యొక్క ఉమామహేశ్వరుణ్ణి ప్రార్థన చేసుకుంటూ స్వస్తి ఎవరికైతే కనుక పర్సనల్ జాతకం తెలుసుకోవాలనుందో మీ యొక్క జన్మజాతక పరంగా మీరు అనుకుంటున్నటువంటి పనులు పూర్తిగా లేక ఇబ్బంది పడుతున్నటువంటి వారు ఉన్నారు అదేవిధంగా వివాహపరంగా కానీ ఉద్యోగపరంగా కానీ సంతాన పరంగా కానీ ఎవరైతే కనుక స్ట్రగుల్ అవుతున్నారో మీ యొక్క జన్మజాతక పరిశీలన చేయించుకోవాలనుకునేటువంటి వారు కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి సంప్రదించడం వల్ల నా అపాయింట్మెంట్ లభిస్తుందండి తప్పనిసరిగా మీ యొక్క జాతక పరిశీలన చేసి మీకు తగు పరిష్కార మార్గాన్ని నేను చూపెట్టగలుగుతాను స్వస్తి సర్వే జనా సుఖినోభవంతు లోకా సంస్థా సుఖినోభవంతు